అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మరొక టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీ అందరికీ తెలుసు మన ఛానల్లో అన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకుంటామని. సో ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే, మన వ్యూవర్ ఒక అతను ఒక కామెంట్ చేశారు, సార్ నా బర్త్ సర్టిఫికేట్ కావాలి బట్ వితౌట్ మీ సేవ ఇది పాసిబుల్ అవుతుందా అని. సో పాసిబుల్ అవుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు మనకి మన బర్త్ సర్టిఫికేట్ కావాలంటే మన రిజిస్ట్రేషన్ యూనిట్ ఐడి, అదేవిధంగా ఏ ఇయర్లో పుట్టామో దాని యొక్క నంబర్, అదేవిధంగా హాస్పిటల్లో రోల్ నెంబర్ అని ఒకటి ఉంటుంది అనమాట. టోటల్గా మూడు నంబర్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. సో ఆ నంబర్స్ ద్వారా మన బర్త్ సర్టిఫికేట్ అనేది మనం సెర్చ్ చేసుకోవాలి. సో ఆ నంబర్స్ తెలియకపోతే ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలి, తెలిస్తే ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలన్న విషయాన్ని ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. సో తెలుసుకునే ముందు ఏంటంటే, మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, కుదిరితే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, ఓకేనా సార్? సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తే, బర్త్ సర్టిఫికేట్ అనేది నీడ్, ఏదైనా ప్రభుత్వంకి సంబంధించిన ఏదైనా స్కీమ్స్ కానీ లైక్ ఏదైనా ఉద్యోగాల విషయాల్లోకైనా, ఇప్పుడు లైక్ గ్రామ వాలంటీర్స్ అంటున్నారు, ఇన్ కేసు కొన్ని సందర్భాలు అడిగే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి టైమ్స్లో మనం ఏ విధంగా దీన్ని ఈ సర్టిఫికేట్ అనేది జనరేట్ చేసి తెచ్చుకోవాలన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. సో మీ సేవకు వెళ్ళాలంటే వన్ డే పోతుంది. సో ఆ వన్ డే పోకుండా మనం ఇంట్లో కూర్చొని ఏ విధంగా తెలుసుకోవాలన్న విషయాన్ని తెలుసుకుందాం. సో మీ అందరికి ఆల్రెడీ నేను ఒక వెబ్సైట్ అనేది పరిచయం చేశాను, ఏంటంటే మీ సేవ సిటిజన్ పోర్టల్. సో ఆ సిటిజన్ పోర్టల్లో ఏ విధంగా మనం బర్త్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఏంటి, అసలు మీ సేవకు వెళ్లకుండా అది వెరిఫైడా కాదా, అది వెరిఫైడేనండి, విత్ వ్యాలిడ్ వెరిఫైడ్, అంటే ఎలక్ట్రానికల్గా అది వెరిఫై చేసిన డేటానే మనకు ఆన్లైన్లో ఉంటుంది సిటిజన్ పోర్టల్లో. సో మీ డేటా జెన్యున్గా ఇస్తే అది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ స్టేషనరీ అవన్నీ కూడా అవకాశం ఏం లేదు, ఎందుకంటే మనకి ప్రతి సర్టిఫికేట్ కూడా డిజిటల్ సైన్ అయ్యి మనకు వస్తుంది. సో ఈ సర్టిఫికేట్ కూడా నేను ఫార్మాట్ మీకు ఆల్రెడీ చూపిస్తాను. ఇప్పుడు మీకు ఆన్లైన్లో ఆల్రెడీ మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం దీని గురించి, ఏ విధంగా అప్లై చేయాలి, అసలు ఏ విధంగా మనం ప్రింట్అవుట్ తీసుకోవాలని. అది ఎవరితో కాదు, నా బర్త్ సర్టిఫికేటే మీకు ఆల్రెడీ నేను చూపించాను ప్రీవియస్ వీడియోలో. బట్ ఈరోజు ఏంటంటే, అసలు రిజిస్ట్రేషన్ యూనిట్ ఐడి, అసలు అవేమీ లేకుండా, అసలు మనం 1995లో పుట్టాం లేదా 2000లో పుట్టాం, ఆ టైంలో ఒక హాస్పిటల్లో పుట్టాం అంటే మ్యాక్సిమం 2000 బిఫోర్ అంటే ఆఫ్టర్ తర్వాత అంటే 2000 నుంచి 2019 వరకు కూడా ప్రతిదీ కూడా అప్ టు డేట్ అనేది ఆల్రెడీ హాస్పిటల్స్ వాళ్ళు మున్సిపాలిటీస్కి లేదా గ్రామ పంచాయతీస్కి లేదా మేజర్ మున్సిపాలిటీస్కి అన్నిటికి కూడా వాళ్ళు పంపించడం జరిగింది. సో మనం ఆ డేటా మనం ఏ విధంగా అసలు సెర్చ్ చేసుకుని మనం ఏ విధంగా మన ప్రింట్అవుట్ తెచ్చుకోవాలన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. బిఫోర్ దట్ 1995 అయితే ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలి, ప్రతి డీటెయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఎలాంటి డౌట్స్ రావండి. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ వస్తే కమెంట్ చేయండి, నాకు తెలిసినంత వరకు మీకు నేను దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? సో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్లో మీ అందరికీ తెలుసు, ప్రతిదీ కూడా ఫస్ట్ దాని గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటాం, ఆ తర్వాతనే మనం దాని గురించి ఏదైతే ఉందో లైక్ లైవ్ డెమో అనేది చూపిస్తాం. సో ఇది కూడా సేమ్ అండి. సో లైవ్ డెమో ఇప్పుడు మీకు చూపిస్తాను, ఏ విధంగా సర్టిఫికేట్ చూపిస్తుంది ఏంటి అనేది. సో దానికి అమౌంట్ ఎంత, కొంత చలానా ఉంటుంది, ఆ చలానా కూడా మీకు ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ మ్యాక్సిమం ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసుకుంటే బెటర్, లేదా మామూలుగా మనం డెబిట్ కార్డ్ అది క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా, సో దాని ద్వారా కూడా చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేయండి సార్. యూజ్ చేస్తుంది ఏంటంటే పేమెంట్ అనేది ఫెయిల్ అవ్వదు, చక్కగా మన సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది, మన ఫ్యూచర్ యూస్ కూడా బాగుంటుంది అనమాట. సో ఈ సర్టిఫికేట్ వ్యాలిడ్ సార్, మీ సేవ సర్టిఫికేట్ మీద రావట్లేదు అని చెప్పి చాలామంది అవుతుంది సిటిజన్ పోర్టల్లో. సార్ ఒకటి, ఇక్కడ మీరు సర్టిఫికేట్ తీసుకుంటే విత్ డిజిటల్ సైన్తో అక్కడ మీకు ఈ మీ సేవ సర్టిఫికేట్స్ అనేవి ఏంటంటే ఆథరైజ్డ్ ఎవరైతే ఫ్రాంచైజ్ మెయింటెనెన్స్ ఉంటారో వాళ్ళ యొక్క ఫ్రాంచైజ్డ్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మీకు వెరిఫై అయిన డేటానే మీరు తీసుకుంటున్నది, అది వ్యాలిడ్ ప్రూఫే, మీరు ఎక్కడ ఏ మీ సేవ దగ్గరికి వెళ్ళని అవసరం లేదు, అలా అని చెప్పేసి అక్కడ సర్టిఫికేట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సర్టిఫికేట్ యూజ్ చేయండి, ఈ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, ప్రతి విషయంలో కూడా మీకు తోడ్పడుతుంది, ఓకే? సో ఈ సిటిజన్ పోర్టల్ అందరూ కూడా యూజ్ చేసుకోండి. మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏ మీ సేవకు కూడా వెళ్ళొద్దు, చాలామంది వెళ్తున్నారంట. సో చాలామంది కూడా నాకు నా సర్కిల్లో కూడా చాలామంది అంటున్నారు, అన్న మీరు ఇలా చెప్తున్నారు, మమ్మల్ని వచ్చే సర్టిఫికేట్లు చాలామంది అడుగుతున్నారని చెప్పేసి. సో సర్టిఫికేట్ కోసం వెళ్ళొద్దు, మీ దగ్గర ఉన్నది వెరిఫై డేటానే. సో ఈ విధంగా అప్లై చేశాను, ఈ విధంగా నాకు ఇష్యూ అయ్యిందని చెప్పేసి మీరు ఎక్కడ సబ్మిట్ చేస్తారో వాళ్ళకి చెప్పండి, ఓకే? సో మ్యాక్సిమం ల్యాగింగ్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, లైవ్ డెమో చూద్దాం, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సార్. సో చూస్తే ఎలాంటి డౌట్స్ రావు, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా సెర్చ్ చేయాలి. ఆల్రెడీ చాలామంది రిజిస్ట్రేషన్ యూనిట్ ఐడీలు అవన్నీ కూడా ఉంటాయి, ఇది కాన్ఫ్ సర్టిఫికేట్ మీద ఉంటాయి. సో అవన్నీ లేకపోయిన పక్షాన మనం ఏ విధంగా చూడాలన్న విషయాన్ని కూడా ఈరోజు మీకు ఈ వీడియో రూపంలో మీకు అందజేస్తున్నాను. సో తప్పకుండా షేర్ చేయండి సార్, మీకు ఉపయోగపడకపోవచ్చు సార్, మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉపయోగపడవచ్చు, ఓకే? థ్యాంక్ యూ. సో మన డీటెయిల్స్ ఏ విధంగా మనం ఇప్పుడు ఆన్లైన్లో చూసుకోవాలో, అంటే లైక్ మీ సేవ కానీ లైక్ ఇంకా చూసుకుంటే ఎనీ అదర్ ఆఫీసెస్, డెత్ అండ్ బర్త్ సంబంధించిన ఆఫీసెస్కి, మున్సిపల్ ఆఫీసెస్కి మనం వెళ్ళకుండా ఏ విధంగా మన డీటెయిల్స్ చెక్ చేసుకోవాలో విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఇది చూసుకున్నట్టు ఆల్రెడీ మీ సేవ సిటిజన్ పోర్టల్ గురించి మీకు చెప్పింది. సో దానిలో ఇప్పుడు నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, చూడండి. సో ఇది మన సిటిజన్ పోర్టల్ అనమాట, ఎవరైనా లాగిన్ అయ్యి చూసుకోవచ్చు. సైన్ అప్ ప్రాసెస్ కూడా ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అనేవి ఉన్నాయి. సో ఈ లిస్ట్ ఆఫ్ సర్వీసెస్లో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సర్వీసెస్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. చూడండి ఇక్కడ చూసుకుంటే సిడి
సిడిఎంఏ అని లైక్ ఐటీసీ అని చెప్పేసి డెత్ అండ్ బర్త్ రిజిస్ట్రేషన్స్ లైక్ చాలా ఉంటాయి. సో మనకు కావాల్సిన సిడిఎంఏ. సో ఈ సిడిఎంఏలో మనం ఒక డీటెయిల్స్ ఏదైతే బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. సో ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలి ఏంటి అన్న విషయాన్ని ఈరోజు మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే సిడిఎంఏలోకి వెళ్తే ఆ డీటెయిల్స్ అనేవి సిడిఎంఏలో ఉన్న ఆప్షన్స్ అన్నీ వచ్చాయి. సో ఇప్పుడు మనం బర్త్ అండ్ డెత్ సంబంధించిన సర్టిఫికేట్స్ గురించి చూద్దాం. సో అసలు చాలామంది ఏంటంటే బర్త్ సర్టిఫికేట్స్ ఆన్లైన్లో ఉంటాయి బట్ లేవని చెప్పేసి మళ్ళీ అప్లై చేయటం, లేక ఒకవేళ అసలు ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలో తెలియక లేదా మీ సేవకు వెళ్తే ఒక రోజు వేస్ట్ అవుతుందని చెప్పేసి అనుకుంటారు. సో అలాంటి అవకాశం లేకుండా మీరు చక్కగా ఇంట్లో కూర్చొని మీ యొక్క బర్త్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ సర్వీస్ టైప్ అనేది రెండు సర్వీసెస్ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే బర్త్ ఒకటి, అదేవిధంగా డెత్ ఒకటి. ఇంకా చూసుకున్నట్లయితే బర్త్ అండ్ డెత్ చూసుకున్నట్లయితే మనం ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. ఆప్షన్ చూస్ చేసుకున్న తర్వాత సర్చ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి మనం సెర్చ్ చేసుకోవాలి వాట్ ఈజ్ వాట్ అనేది. లైక్ ఏంటంటే మనం బర్త్ సర్టిఫికేట్ అంటే ఎక్కడ పుట్టాము ఏంటి అనేది మీరు పుట్టుతారు, బట్ ఎక్కడ పుట్టారు ఏంటి అనేది రిజిస్ట్రేషన్ యూనిట్ ఐడి లేదా ఆ యొక్క ఇయర్, అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మూడు ఉంటాయి. అవి మూడు లేకపోతే మనం మన యొక్క బర్త్ సర్టిఫికేట్ తెలుసుకోవడం కష్టం. సో అలాంటి టైంలో సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి మనం ఎక్కడ పుట్టాము ఏంటి అనేది మన తల్లిదండ్రులను అడిగితే వాళ్ళు చెప్తారు ఏ హాస్పిటల్ ఏంటనేది. సో ఆ హాస్పిటల్ ఏ ఏరియాకి సంబంధించి ఉంది, ఎక్కడుంది, ఏ మండలంలో ఉంది, ఏ డిస్టిక్లో ఉన్న విషయం మనం ఫిల్టరేషన్ చేసుకుని మనం ఎప్పుడు పుట్టామో మన డేట్ ఆఫ్ బర్త్ మన ఇయర్ ఇచ్చేసుకుని అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చేసుకుంటే ఏంటంటే మనకి అక్కడ మేల్ అంటే మేల్, ఒకవేళ ఫీమేల్ అయితే ఫీమేల్ ఒక డీటెయిల్స్ ఇచ్చేసుకుంటే మన ఒక ఆ టైంలో ఎంతమంది పుట్టారు ఏంటి అనేది లిస్ట్ అనేది బయటకు రావడం జరుగుతుంది. సో దాని ద్వారా మనం ఓపెన్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు నేను జరుగుతున్న ప్రాసెస్ నేను అదే చేస్తున్నాను. సో ఇక్కడ బర్త్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే మనం ఎప్పుడు పుట్టాం ఏంటి అనేది కూడా మనకు ఆల్రెడీ మన స్కూల్లో బర్త్ రిజిస్ట్రేషన్లో ఉంటుంది. ఒక్కొక్కరికి వేరుగా ఉంటుంది, 90% అందరికీ కూడా కరెక్ట్గానే ఉంటాయి. సో ఇక్కడ చూడండి నేను ఒక డేట్ ఇచ్చాను. సో ఇది ఎవరితో కాదండి, నాదే. సో నాది ఆల్రెడీ నేను ఓపెన్ చేస్తే నాది ఆన్లైన్లో ఉంది. సో జస్ట్ అక్కడ చెక్ బాక్స్ ఒకటి ఉంది కదా, ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఆ రిజిస్ట్రేషన్ యూనిట్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబర్, ఇంకా చూసుకుంటే ఇయర్ అవన్నీ కూడా మనం సబ్మిట్ చేసేసుకుంటాం అనమాట. సబ్మిట్ చేస్తే ఒక డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ అయిపోతాయి. సో అక్కడ చూసిన గెట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే ఆ సర్టిఫికేట్ ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో ఆ నెంబర్తో గెట్ సెట్ డీటెయిల్స్ అని కొడితే దానిలో ఇన్నర్గా ఉన్న డేటాబేస్ అనేది మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో యాజ్ యూజువల్గా మీ సేవలు ఏ విధంగా ఓపెన్ అవుతుందో అలాగే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో అబ్జెప్షన్ ఉంది. సో అలాగే మనం ప్రతి ఒక్కటి కూడా ఇంకా రిమైనింగ్ వేరే కూడా చెక్ చేద్దాం, మెయింటే మీకు ఒక అవగాహన వస్తుందని. సో ఇలా డెసిమల్ ఎర్రర్ అనేది వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం డైరెక్ట్గా మనం ఎక్కడైతే పుట్టామో అక్కడ గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీకి వెళ్తే సరిపోతుంది అనమాట. మ్యాక్సిమం అలాంటివి రావు. ఇన్ కేసు అంటే మనం లాట్ ఆఫ్ టైమ్స్ మనం ప్రింట్అవుట్ తీసామనుకోండి ఆన్లైన్లో, సో ఇలాంటి ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. సో నా బర్త్ సర్టిఫికేట్ చాలాసార్లు మీ అందరికీ వీడియో రూపంలో ప్రజెంటేషన్ చేశాను కాబట్టి సో ఈ ఎర్రర్ అనేది రావడం జరిగింది. సో నేను ర్యాండమ్గా 2015లో పుట్టిన డీటెయిల్స్ అని అడుగుతున్నాను దీన్ని. సో అబ్బాయిలు ఎంతమంది పుట్టారని చెప్పి సో గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే నాకు ఇక్కడ చాలామంది డీటెయిల్స్ వచ్చినాయి. సో వీళ్ళందరూ కూడా 2015లో బర్త్ పుట్టిన వాళ్ళు. సో ఒకటి నేను ర్యాండమ్గా చెక్ చేసుకున్నాను, గెట్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే ఏంటంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి ఎగ్జిక్యూట్ అవటం మనం ఇక్కడ తెలుసుకున్నాం. చూడండి సంథింగ్ ఏదో పెద్ద బూడి అంటే నేమ్, ఇంకా ఫాదర్ నేమ్, ఇవన్నీ కూడా. సో ఈ విధంగా మనం మన డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ నేమ్స్ అవన్నీ కూడా మనం డిస్ప్లే చేస్తే లైక్ అంటే పేమెంట్ అనేది మనం చేసుకోగలిగితే డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మన బర్త్ సర్టిఫికేట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఎక్కడికి వెళ్లకుండా మీ చేతిలోనే పని అయిపోతుంది కాబట్టి ఈ యొక్క సర్వీస్ని కూడా అందరూ కూడా యూస్ చేసుకోండి. ఓకే, సో అందరికీ అర్థమైంది అనుకున్నా, ఇన్ కేసు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నాకు తెలిసినంత వరకు మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో మస్ట్ అండ్ షుడ్గా షేర్ చేయండి సార్, చాలామంది తెలియని వాళ్ళు. సో తెలుసుకునేవాళ్ళు ఈ యొక్క మంచి వీడియో అనమాట. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చూసినందుకు థ్యాంక్స్. ఓకేనా, సో మస్ట్ అండ్ షుడ్గా షేర్ చేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.